హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాసర్న వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్. లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అవ్వబోతుందంటూ న్యూస్ వస్తుంది. అది న్యూస్ రావడం కొత్త ఏం కాదు, అంతకు ముందు నుంచి కూడా కవిత అరెస్ట్ మీద ఎన్నో న్యూస్లు అయితే రావడం చూసాం. సో మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వచ్చింది కవిత అరెస్ట్ అవ్వబోతుంది అని చెప్పేసి. నిజంగా అరెస్ట్ అవుతుందా లేదా సార్? యా, యాక్చువల్గా ఏంటంటే మనం అనేక సార్లు కూడా మన ఛానల్లో చెప్పుకున్నాం కవిత అరెస్ట్ అయిపోతుందని ఒక వాతావరణాన్ని అప్పుడు తీసుకొచ్చారు. అవును, అయితే అది విచారణకు కూడా ఈమె 2 సార్లుగా ఢిల్లీకి హాజరయ్యింది, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళింది, అవన్నీ చేశారు. మళ్ళీ ఈ మధ్య లేటెస్ట్గా ఆమెకి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈడీ నోటీసులు ఇస్తే కూడా సుప్రీంకోర్టు వెళ్ళింది, సుప్రీంకోర్టులో ఆమెకు కొంచెం ఊరట లభించింది, త్వరగా ఆమెను అరెస్ట్ చేయకండని. కానీ ఈడీ ఒప్పుకోవట్లేదు, ఈడీ మేము విచారించాలి, ఖచ్చితంగా ఆమె విచారణకు రావాల్సిందే అని చెప్తుంది. ఓకే, సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు అరెస్ట్ అవ్వబోతుందని శనివారం రేవంత్ రెడ్డి ఒక బాంబు పీల్చాడు. ఆయన చెప్తున్న వెర్షన్ ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఒక ప్లాన్ వేశాయి. ఆ ప్లాన్ ఏంటంటే కవితని అరెస్ట్ చేసి ఒక 2 ఇళ్ళు కానీ లోపల పెడితే సింపతి వస్తుంది, ఆ సింపతి వేవ్ అనేది బీఆర్ఎస్కి హెల్ప్ అవుతుంది. ఒక 2 ఇళ్ళన్న జైల్లో పెట్టేస్తే సింపతి వస్తుంది, ఆ సింపతి వేవ్లో కేసీఆర్ గెలవచ్చు అన్న స్ట్రాటజీతో వెళ్తున్నారనేది రేవంత్ రెడ్డి బాంబు పిలిచాడు. దానికి తగినట్టే ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న ఈడీ ఇప్పుడు ఎందుకు నోటీస్ ఇచ్చి సుప్రీంకోర్టులో కూడా గట్టిగా ఆర్గ్యూ చేస్తుంది ఆమెను విచారించాలని, విచారణ పేరుతో తీసుకొని అరెస్ట్ చేస్తారని, జైల్లో ఆమెకి మంచి సౌకర్యాలు కల్పిస్తారని. ఆ రకంగా ఆమె 2 నెలల వరకు జైల్లో ఉండగలిగితే ఎలక్షన్లో గెలవడం ఈజీ అవుతుంది అన్నది రేవంత్ రెడ్డి చెప్తున్న ఇది. ఇది ఎంత నిజమని తెలియాలంటే మనకు కొంత టైం పడుతుంది. అయితే ప్రజెంట్ కేసు ఎలా ఉంది అనేది కానీ చూసినప్పుడు కేసు పరంగా చూస్తే మాత్రం చాలా స్ట్రాంగ్గా కవితకి యాంటీగా ఉంది. మామూలుగా మనం గతంలో కూడా చెప్పుకున్నాము, అసలు ఈ కేసు ఏంటంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఢిల్లీలో పాత లిక్కర్ పాలసీని మార్చి కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చారు. ఆ కొత్త లిక్కర్ పాలసీ ఏంటంటే అంతవరకు ఢిల్లీ ప్రభుత్వమే లిక్కర్ షాపులు నడిపేది, దీన్ని ప్రధానంగా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం అనేది చేసింది. ఈ మొత్తం లిక్కర్ పాలసీని రాకముందే సౌత్ గ్రూప్ అంటారు, సౌత్ గ్రూప్ అంటే కవితనే దానికి హెడ్ అట్లా కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి, వాళ్ళ కొడుకు మాగుంట రాఘవ, తర్వాత శరత్ చంద్రారెడ్డి వైజాగ్లో ఉంటారు, అరవింద ఫాము వీళ్ళకి సంబంధం, మన విజయసాయిరెడ్డికి అల్లుడు అవుతారు. సో వీళ్ళు అంటే అటు వైసీపీలో ఉన్న కొంతమంది, ఇటు కవిత, ఇండో స్పిరిట్స్ అనే ఒక దాంట్లో భాగస్వాములు. కవితకి 33% ఉంది, కవిత తరపున అరుణ్ పిల్లయ్య అనే అతను బినామీగా ఉంటున్నాడు. సో వీళ్ళ గ్రూప్ కలిసి వీళ్ళ తరపు నుంచి బుచ్చిబాబుని ఆడిటర్ కవితకి, ఆ బుచ్చిబాబుని పంపించి ఆ పాలసీ ఎలా ఉండాలి, ఎలా పాలసీ పెడితే మనకి ఉపయోగంగా ఉంటుంది అన్నది డిజైనింగ్ కూడా వీళ్ళే చేశారు ముందే. ఆ పాలసీ రూపకల్పన కూడా కవిత టీమే చేసింది అనేది వీళ్ళ ఆరోపణ. సో ఒక 100 కోట్లు చేతులు మారాయని చెప్తున్నారు ఎవరికి, కేజ్రీవాల్ గవర్నమెంట్లో ఉన్న ప్రముఖులకి, ముఖ్యంగా డిప్యూటీ సీఎం సిసోడియా, మనీష్ సిసోడియాకి ద్వారా కొంతమందికి అందింది అనేది. సో ఇప్పటికీ సిసోడియా జైల్లోనే ఉన్నాడు, బెయిల్ రాలేదు. దీంట్లో ఒక ప్రధానమైన విషయం ఏమంటే దీంట్లో ఉన్న ప్రధానమైన వ్యక్తులందరూ కూడా ఎక్కువ మంది అప్రూవర్లుగా మారిపోయారు. అంటే శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారిపోయాడు, మాగుంట శ్రీనివాసరెడ్డి, వాళ్ళ అల్లుడు, వాళ్ళ కొడుకు రాఘవ, దినేష్ అరోరా, అరుణ్ రామచంద్ర పిల్లై, వీళ్ళందరూ కూడా అప్రూవర్గా మారిపోవడం వల్ల అందరూ కూడా కవిత రోల్ మీద క్లియర్గా చెప్పేశారని చెప్తున్నారు. కవిత చార్టర్డ్ అకౌంట్ అయితే ఎవరైతే ఉన్నారో అతన్ని మాజీ చార్టర్డ్ అకౌంటెంట్ని కవిత మోసం చేస్తుంది అనేది కూడా చెప్తున్నారు. అతను కవితకి రెగ్యులర్గా చార్టర్డ్ అకౌంటెంట్ ఉన్నా కూడా నా ఇప్పుడు లేడు, అతను నాకు ఇంతకుముందు ఉన్నాడని నమ్మించింది అనేది కూడా ఈడీ ఆరోపించింది. ఈ చార్టర్డ్ అకౌంటెంట్ని దాదాపు 50 సార్లు ఈడీ విచారించింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఎంత అతన్ని గ్రిల్ చేసిందో. అట్లాగే ఈ స్కామ్లో ప్రధానంగా ఢిల్లీలో కవితకి పిఏ ఉన్నాడు అశోక్ కౌశిక్ అని, అతను తర్వాత ముత్తా గౌతమ్, వీళ్ళిద్దరు కూడా పిఎంఎల్ఏ చట్టం సెక్షన్ 50, పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనమాట, దాంట్లో చట్టం 50 కింద
కోర్టు దగ్గర వాళ్ళు వాంగ్మూలం ఇచ్చారు. ఈ వాంగ్మూలంలో అశోక్ అని ముత్తా గోపాలకృష్ణ గారి ఎంత డబ్బులు చేతులు మారాయి, ఎలా మారాయి, ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్పారనమాట. అంటే కవిత అనేది దీనికి కింగ్ పిన్ను అనేది వీళ్ళు చెప్పారు. అట్లాగే శరత్చంద్రారెడ్డి, మాగుండ శ్రీ వీళ్ళందరూ కూడా వాంగ్మూలం ఇచ్చారు. అంటే మామూలుగా సిఆర్పిసి 64 కింద మేజిస్ట్రేట్ ముందు ఎలాగ వాంగ్మూలం ఇస్తారో పిఎంఎల్ఏలో 50 కింద అలాగే ఇస్తారనమాట. అలాగే వీళ్ళందరూ వాంగ్మూలం ఇచ్చి క్లియర్గా చెప్పారు. సో ఈ డబ్బులు, ఈ దీంట్లో లాభాలు 33 కోట్లు వస్తే, ఇవి ఒట్టి నాగులపల్లి దగ్గర ల్యాండ్ కూడా కొన్నారు. దాంట్లో పిల్లై అరుణ్ రామచంద్ర పిల్లై కవితకు బినామీ, అతని పేరుతో అక్కడ ల్యాండ్స్ కొన్నారు. దీనికి ఫీనిక్స్ శ్రీహరన్ అతను హెల్ప్ చేశాడు. ఎందుకంటే కవిత వాళ్ళ హస్బెండ్ అనిల్ కుమార్ కూడా వ్యాపారం, ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ఆయన చాలా ప్రముఖుడు ఇక్కడ తెలంగాణలో. ఆయన కూడా దీనికి హెల్ప్ చేశాడు. ఈ లాభాలని రియల్ ఎస్టేట్గా కన్వర్ట్ చేయడంలో ఆయన రోల్ కూడా ఉంది అనేది చెప్తున్నారు. ఇప్పుడు కేజ్రీవాల్కి కూడా ఇది చుట్టుకునే అవకాశం ఉంది. కేజ్రీవాల్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినాడని ఇప్పుడు ఆయన్ని కూడా ఇరికించే దగ్గర ఉన్నారు బీజేపీ. అంటే బీజేపీ స్ట్రాటజీ ఏమంటే, ఢిల్లీలేమో కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం ద్వారా ఢిల్లీ కేజ్రీవాల్ని దెబ్బకొట్టడం, ఆప్ని దెబ్బకొట్టడం, ఆప్ మిగతా రాష్ట్రాల్లో యాక్టివ్గా ఉండకుండా చూసుకోవడం. ఎందుకంటే నార్త్ ఇండియాలో ఆప్ కూడా కొన్ని ఏరియాలో బలంగా ఉంది. పంజాబ్లో ఇప్పుడు ఆప్ గవర్నమెంట్ ఉంది. సో ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్నారు. సో ఇండియా కూటమిని దెబ్బతీయడానికి కూడా ఇండియా కూటమిలో ఉండే ఇండివిజువల్ పర్సన్స్ మీద ఫోకస్ చేయడం బీజేపీ చేస్తుంది. ఆల్రెడీ స్టాలిన్ గవర్నమెంట్లో బాలాజీ అనే మినిస్టర్ని జైల్లో పెట్టించారు. ఇంకొంతమంది మినిస్టర్ల మీద ఈడీ దాడులు, ఐటీ దాడులు చేయిస్తున్నారు. అంటే ఇండియా కూటమిలో ఉండే బలమైన ఇండివిజువల్ పార్టీస్ని టార్గెట్ చేసి బీజేపీ చేస్తుంది. ఇక్కడేమో బీఆర్ఎస్తో కుమ్మక్కయ్యి కవితని అరెస్ట్ చేయడం ద్వారా వచ్చే సింపతిని ఉపయోగించుకొని కాంగ్రెస్ మీద ఆధిపత్యాన్ని సాధించాలనేది ఇక్కడ చూస్తుంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుందనే హోప్ ఉన్నప్పటికీ కొద్దిగా టఫ్ సిచ్యువేషన్ అయితే ఉందని చెప్తున్నారు. అంటే ఒకవేళ రేపు పొద్దున హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశం ఉంది, అలాంటిది వస్తే ఇబ్బంది అవుతుంది. అందుకని కేసీఆర్ ఏదైనా ఎవరో ఊహించని రీతిలో ఒక బ్రహ్మాసురాన్ని బయట పెట్టాలి. ఆ బ్రహ్మాసురం మొన్నటి వరకు సెంటిమెంట్ ఉండేది. ఇక్కడ లాస్ట్ ఎలక్షన్లో కూడా చంద్రబాబుని ఉపయోగించుకొని కేసీఆర్ సెంటిమెంట్ రెచ్చగొట్టగలిగాడు. ఈసారి సెంటిమెంట్ రెచ్చగొట్టే అస్త్రాలు ఏవి కేసీఆర్ దగ్గర లేవు. కాబట్టి కవితని ఉపయోగించుకుంటే, ఆల్రెడీ కేసులో ఉంది కాబట్టి, కవిత చుట్టూ బలంగా ఉంది కాబట్టి, కవితని అరెస్ట్ చేయించి ఒక 2 నెలలు లేకపోతే 1 మంత్ పైన ఎలక్షన్ ముందుగా చేయగలిగితే, ఎలక్షన్లు ఎట్లాగో డిసెంబర్లో దగ్గరకు వచ్చేసాయి, ఈ టైంలో కానీ కవితను అరెస్ట్ చేయగలిగితే సింపతి వేవ్ వస్తుంది. దీన్ని ఉపయోగించుకొని బీజేపీ ఇలా చేసింది, అన్యాయం చేసిందని జనంలోకి వెళ్ళచ్చు అన్న స్ట్రాటజీ ఉందని రేవంత్ రెడ్డి అంటున్నాడు. రేవంత్ రెడ్డి చెప్పేది నిజమా కాదనేది కరెక్టే తెలియకపోయినా, ఈ అరెస్ట్ వైపు అయితే వెళుతున్నట్టుగా మనకు కనబడుతుంది. మామూలుగా ఇండిపెండెంట్గా అబ్జర్వ్ చేస్తున్నా కూడా ఈడీ మూమెంట్ అంతా కూడా కేజ్రీవాల్ మీద, కవిత మీద ఫోకస్ అయినట్టు కనబడుతుంది. ఎందుకంటే అందుకని కవిత చుట్టూ బిగించుకుంటూ వస్తున్నారు వాళ్ళ కవిత పిఏ మీద, ముఖేష్ మీద, కవిత సిఏ బుచ్చుబాబు మీద, తర్వాత కవిత బినామీ అరుణ్ రామచంద్ర పిల్లయ్య మీద, ఇలా ఇంకా దినేష్ అరోరా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. అభిషేక్ బోయినపల్లి కూడా వెరీ ఇంపార్టెంట్ దీంట్లో. సో ఇలాగా వీళ్ళందరి ఇప్పటివరకు 16 మంది వాంగ్మూలాల్ని ఈడీ కలెక్ట్ చేసింది. సో ఈ 16 మంది వాంగ్మూలాల్లో కూడా కవిత పేరుంది. చాలామందికి డౌట్ రావచ్చు, మరి స్ట్రాంగ్ కేసు ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ ఇప్పుడు అరెస్ట్ చేస్తే కవితకి అది రేపు కన్విక్షన్ స్థాయికి వెళ్ళిందంటే ఏమవచ్చు అని. కానీ మనకు తెలుసు, స్ట్రాంగ్గా పేపర్ మీద కనబడింది, రేపు పొద్దున కోర్టులో స్ట్రాంగ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే బీజేపీ అనుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది, బీజేపీ అనుకుంటే వీక్గా ఉంటుంది. మనం చూసాము ఓటుకు నోటు కేసు ఎంత స్ట్రాంగ్, అందరికి డైరెక్ట్గా దొరికారు కదా చంద్రబాబు రేవంత్ రెడ్డి. ఇంకా అయిపోయింది చంద్రబాబు పని, ఓపెన్గా డబ్బులు ఉన్నాయి, రికార్డ్ అయ్యింది, ఆయన బ్రీఫ్డ్ మీ అనే సమాధానాలు ఆయన లాంగ్వేజ్ అని తెలిసిపోతుంది. ఈవెన్ ఫోరెన్సిక్ కూడా ఇది చంద్రబాబు వాయిస్ అని సర్టిఫై చేసింది. అయినప్పటికీ ఆ కేసు ఏమైంది? ఏమీ కాలేదు, నథింగ్.
అంటే రాజకీయ నాయకుల మీద పెట్టిన కేసులు మెజారిటీ ఏమి కావు వాళ్ళని భయపెట్టడానికి. ఏదో ఇప్పుడు లల్లు ప్రసాద్ లాంటి యాదవ్ లాంటి వాళ్ళే కొంతమంది జైల్లోకి వెళ్ళారు. అది కూడా ఇప్పుడు 30 ఏళ్ళకు ముందు కేసు, 18 ఏళ్ళ తర్వాత ఆయన జైలుకి వెళ్ళాడు. అంత లాంగ్ గ్యాప్ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ కేసు కూడా, కవిత మీద వచ్చిన కేసు కూడా నిలబడదు కోర్టులలో. దాన్ని నీరుగార్చేయాలనుకున్నప్పుడు నీరుగార్చేయగలరు. ఇప్పుడు జగన్ మీద కూడా అంతే కదా, జగన్ మీద కూడా 10 ఏళ్ళు అయిపోయింది బెయిల్ మీదే ఉండి, అది ముందుకెళ్ళట్లేదు వెనక్కి వెళ్ళట్లేదు. ఎందుకు ముందుకెళ్ళదు వెనక్కి వెళ్ళదు అంటే, వెనక్కి దాన్ని క్లియర్ చేస్తేమో జగన్ చెప్పిన మాట ఉండు. సో క్లియర్ చేయకుండా ఉంటే జగన్ కంట్రోల్లో ఉంటాడనేది బీజేపీ ప్లాన్. అందుకని జగన్ కంట్రోల్లో పెట్టుకోవాలంటే అతని మీద కేసులు ఉండాలి. అందుకని ఇప్పుడు చంద్రబాబుని కూడా ఎందుకు పెడుతున్నారంటే, బీజేపీ స్టాండ్ ఏంటంటే చంద్రబాబు కూడా కంట్రోల్లో ఉండాలంటే అతని మీద కూడా కేసులు వేలాడుతుండాలి. కేసులు అనే కత్తులు వేలాడుతుంటే వాళ్ళు భయంలో ఉంటారు, లొంగి ఉంటారు, మనం చెప్పిన ఇవి వింటారు అన్నది బీజేపీకి ఉండే ఒక స్టాండ్. ఇది కాంగ్రెస్ కూడా గతంలో చేసింది, కానీ బీజేపీ మోర్ సిస్టమేటిక్గా మోర్ అగ్రెసివ్గా చేస్తుంది. కాంగ్రెస్ అంత అగ్రెసివ్గా చేయలేదు. కాంగ్రెస్ సెలెక్టివ్గా చేసేది, బీజేపీ వాళ్ళు దాన్ని విస్తృతపరిచారు. దాదాపు 5200 కేసుల్ని ప్రత్యర్థుల మీద బీజేపీ పెట్టిందన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో కవిత ఇప్పుడు అరెస్ట్ అవుతుందా లేదా అనేది ఒక $1 మిలియన్కి వచ్చిన అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్.